ఇది తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు ఈ కేసు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఈ సంఘటన తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం చేసిందని ముందే చెప్తున్నాం భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని చిన్న గ్రామం హజీపూర్ ఇది ఎంత రిమోట్ ఏరియా అంటే ఈ గ్రామానికి దీని చుట్టుపక్కల గ్రామాలకు కలిపి ఒకే ఒక బస్సు వచ్చేది ఈ బస్సు ఆ గ్రామాల గుండా ఆరుసార్లు మాత్రమే తిరిగేది ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హజీపూర్ ఎంత రిమోట్ ఏరియా అని ఈ గ్రామంలోని ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో రోడ్డుపైకి వచ్చి పోరాడారు ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పెంచాలని పోరాటం చేయలేదు మా పిల్లలకు భద్రత కావాలని రోడ్డెక్కారు మా ఇంటి ఆడపిల్లలకు భద్రత కావాలని కొట్టాడారు మరి అలా ఆ గ్రామంలో అమ్మాయిలకు ఏర్పడిన సమస్య ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామానికి చెందిన అమ్మాయిలు కనిపించకుండా పోయారు ఆ గ్రామానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా తక్కువ అందువల్ల ఒక పాప స్కూల్కి పోయిందంటే స్కూల్ ముగిసిన తర్వాత ఆ పాప ఇంటికి రావాలంటే ఆర్టీసీ బస్సే దిక్కు ఆర్టీసీ బస్సు కోసం గంటలు గంటలు వెయిట్ చేయాలి కానీ ఆ ప్రాంతానికి చెందిన ఆడపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి లేటుగా వచ్చిన పర్లేదు కానీ పదకొండు పన్నెండేళ్ల పిల్లలు కంటిన్యూగా కనిపించకుండా పోయారు ఆ పిల్లలకు ఏమైందో ఎవరికీ తెలియదు ఇలాంటి క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో హజీపూర్ దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలు చేశారు ఈ పోరాటం వల్ల పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ కేసు విచారణలోనే నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి పిల్లలు అదృశ్యమైన ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నారని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ వారంతా సాధారణంగా కనిపించకుండా పోలేదని వాళ్ళంతా తమకే తెలియకుండా కిడ్నాప్ చేయబడి ఆ తర్వాత చాలా దారుణంగా అత్యాచారానికి గురై చనిపోయారని తెలిసి ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు మొదట ఇది ఒక గ్యాంగ్ చేసిన పనేమో అని పోలీసులు అనుకున్నారు కానీ ఇది గ్యాంగ్ చేసిన పని కాదని ఒకే ఒక్కడని తెలుసుకున్నారు సీరియల్గా గా చేస్తూ ఏమీ తెలియనట్లు జనం మధ్యలోనే జీవిస్తున్నాడని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు తెలంగాణలో సంచలనం సృష్టించిన హజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ రండి ఇవాళ వీడియోలోకి వెళ్దాం హజీపూర్ దాని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మాయిలు కనిపించకుండా పోయారని పోలీసుల విచారణలో తెలిసింది కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ గ్రామాల ప్రజలు ఎందుకు రోడ్డెక్కి పోరాడారంటే అదే సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పదవ తరగతి చదువుతున్న ఒక పద్నాలుగేళ్ల అమ్మాయి కనిపించకుండా పోయింది ఇంటి నుంచి బయలుదేరిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు ఈ కేసులో అమ్మాయిలంతా మైనర్లు కాబట్టి వారి వివరాలు ఎక్కడా చెప్పడం లేదు ఆ పాప ఇంటికి తిరిగి రాలేదని భయపడిపోయిన ఆమె తల్లిదండ్రులు గ్రామం మొత్తం వెతికి చూశారు ఆ పాప చదివే స్కూలు కీసర అనే ప్రాంతంలో ఉండింది అక్కడ కూడా వెతికారు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఆ పాప కనిపించకుండా పోయి రెండు రోజులైంది కానీ ఆమె గురించి ఏ వివరాలు తెలియరాలేదు ఈ గ్రామంలో కనిపించకుండా పోయిన అమ్మాయిల మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు సీరియస్గా విచారణ చేయలేదని అప్పుడు జనం ఆందోళనలు చేశారు మిగతా మిస్సింగ్ కేసుల్లో లాగే ఈ కేసులో కూడా విచారణ వేగంగా జరగలేదని ఆరోపించారు అందువల్ల ఆ పాప కోసం గ్రామ ప్రజలే వెతికారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను జల్లెడపట్టారు ఇలాంటి క్రమంలో ఒక లోతైన బావి వద్ద ఆ పాపకు చెందిన స్కూల్ బ్యాగ్ జనానికి కనిపించింది ఆ బావిలో నీళ్లు లేవు ఆ బావిలోకి తొంగి చూసి షాక్ అయ్యారు అందులో పాప డెడ్ బాడీ క్షీణ దశలో కనిపించింది వెంటనే ఆ బావిలోకి దిగారు అప్పుడే వారికి ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఆ బావిలో ఇంకో పాప డెడ్ బాడీ కూడా పాతి పెట్టబడి ఉందని గుర్తించారు ఈ సంఘటనతోనే ఆ గ్రామ ప్రజలు ఆందోళనలు చేశారు వారి పోరాటం వల్లే పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి విచారణ చేయసాగారు మొదట ఇది సామూహిక అత్యాచారం హత్యలు అనే కోణంలో ఆరా తీశారు ఎందుకంటే ఆ బావి పక్కన చాలా బీరు బాటిలు దొరికాయి ఆ పాప అటాప్సీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే తను అత్యాచారం చేయబడిందని తెలిసింది అంతేకాకుండా ఆమె ఎముకలు విరిగాయి అందువల్ల ఆ పాపను సామూహిక అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావించారు అంతేకాకుండా ఆ బావిలో ఇంకో అమ్మాయి డెడ్ బాడీ అంటే ఎముకల గూడు దొరికింది దాన్ని బట్టి చూస్తే ఈ బావిలో కంటిన్యూగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపబడుతున్నారని గుర్తించారు ఆ బావి యాభై అడుగుల లోతులో ఉంది ఒక పాప అత్యాచారం చేయబడేటప్పుడు ఎంత అరిచినా ఆ శబ్దం ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదని పోలీసులకు తెలియవచ్చింది ఇలాంటి క్రమంలోనే విచారణ వేగవంతమైంది మొదటగా ఆ ప్రాంతంలో అమ్మాయిలు మహిళలను వేధించే పోకిరీల గురించి ఆరా తీశారు వారికి శ్రీనివాసరెడ్డి అనే అతని గురించి తెలిసింది అతడు బ్యాచిలర్ అతనికి ఇరవై ఎనిమిదేళ్ళు అతడు ఒక లిఫ్ట్ మెకానిక్ అతడు ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటాడు బాగా డ్రింక్ చేస్తాడు గ్రామవాసులతో పెద్దగా మాట్లాడాడు మూడు సంవత్సరాల క్రితం ఆ గ్రామంలోని అమ్మాయిలు మహిళలను వేధించాడు ఒక వివాహితను అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించాడు ఈ సంఘటనతో గ్రామ ప్రజలంతా అతన్ని చెట్టుకు కట్టేసి కొట్టారు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఆ తర్వాత అతనిపై ఆ గ్రామంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఇంట్లో ఉండేవాడు లేదంటే పనికి వెళ్ళేవాడు పని ముగించుకుని లేట్ నైట్లో ఇంటికి వచ్చేవాడని పోలీసుల విచారణలో గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు ఇలాంటి క్రమంలో పోలీసులు శ్రీనివాసరెడ్డిని పట్టుకుని విచారణ చేశారు మొదట అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అతని ఫోన్ చెక్ చేసినప్పుడు అందులో చాలా పోర్ను వీడియోస్ ఉన్నాయి కానీ అతని ఫోన్లో ఉన్న వీడియోల్లో ముప్పావు శాతం పిల్లల పోర్ను వీడియోలు ఇది పోలీసులకు శ్రీనివాసరెడ్డిపై సందేహాలు లేవనెత్తింది అతని గురించి ఆరా తీయడం ప్రారంభించారు అతనిపై ఏవైనా కేసులు ఉన్నాయా అని చెక్ చేశారు అప్పుడు పోలీసులకు ఒక విషయం తెలిసింది రెండు వేల పదిహేనులో శ్రీనివాసరెడ్డిని జనం కొట్టారు ఆ తర్వాత అతడు ఆ ప్రాంతంలో సైలెంట్గా ఉండిపోయాడు రెండు వేల పదహారులో కర్నూలుకు వెళ్ళి లిఫ్ట్ మెకానిక్గా పనిచేసేవాడు అక్కడ పనిచేసేటప్పుడు ఒక వ్యభిచారిణిని అనుభవించిన తర్వాత గొంతు నుండి చంపాడు ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు ఆ కేసులో బెయిల్పై బయటకు వచ్చాడు బెయిల్ వచ్చాక కర్నూలు నుంచి ఎస్కేప్ అయ్యాడు తిరిగి తన సొంతూరుకు వచ్చి ఉన్నాడు అతడు మూడేళ్లుగా ఊర్లో ఉండడం వల్ల చుట్టుపక్కల జరిగే మిస్సింగ్ కేసుల్లో అతడే ఇన్వాల్వ్ అయి ఉంటాడని పోలీసులు అనుకున్నారు కానీ గ్రామ ప్రజలు అతడు సైలెంట్గా ఉన్నాడని చెప్పారు ఒకవేళ అతడు సైలెంట్గా ఉండి మేకవన్నె పులిలాగా అతని పనులు అతడు చేసుకుంటూ పోతున్నాడేమోనని పోలీసులకు అనుమానం కలిగింది అందువల్ల వారి స్టైల్లో శ్రీనివాసరెడ్డిని పట్టుకుని విచారణ చేశారు పోలీసుల ప్రత్యేక గమనింపును తట్టుకోలేక అతడు వాస్తవాలను బయటపెట్టాడు అప్పుడు వెలుగులోకి వచ్చిన వాస్తవాలు హజీపూర్ దాని చుట్టుపక్కల గ్రామాల జనాన్ని కంటి మీద కుణుకు లేకుండా చేసింది తమ ఇంటి ఆడపిల్లలను ఆ గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండడం ప్రారంభించారు ఇంతకు అతడు చెప్పిన వాస్తవాలను ఒక్కొక్కటిగా చూద్దాం శ్రీనివాసరెడ్డి అతని మొదటి హత్యను రెండు వేల పదిహేనులో చేసినట్లు చెప్పాడు అతని ఇరవై నాలుగేళ్ల వయసులోనే హత్యలను ప్రారంభించినట్లు చెప్పాడు ఆ గ్రామంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా తక్కువ స్కూల్కు వెళ్ళే అమ్మాయిలను అతడు టార్గెట్ చేసుకున్నాడు సాధారణంగా ఆ గ్రామాల్లో లిఫ్ట్ అడిగి ట్రావెల్ చేసేవారు ఆ ప్రాంతంలో ఉండే పిల్లలు కూడా లిఫ్ట్ అడిగి ప్రయాణించేవారు అందువల్ల బైక్పై తిరిగే శ్రీనివాసరెడ్డి అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చేవాడు అలాగే రెండు వేల పదిహేనులో కూడా పదకొండేళ్ల అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు అలాగే రెండు వేల పదిహేనులో కూడా పదకొండేళ్ళ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు వారు వెళ్ళే దారిలోనే తన పొలం ఉందని దానికి నీటిని పారించడం కోసం మోటార్ ఆన్ చేసి ఆ తర్వాత గ్రామానికి వెళ్దామని ఆ పాపకు చెప్పాడు ఆ పదకొండేళ్ళ పాప అతన్ని నమ్మి సరైనంది ఆ తర్వాత ఆ పాపను ఆ బావి వద్దకు తీసుకెళ్లాడు ఆ పాపతో తప్పుగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు అతని ప్రవర్తనకు ఆ పాప ఒప్పుకోకపోవడంతో ఆ పాపను ఆ బావిలోకి తోసేశాడు ఆ బావి యాభై అడుగుల లోతులో ఉంది అందులో నీళ్లు లేవు ఆ పాపను బావిలో తోసేయడం వల్ల దెబ్బలు తగిలి ఎటు కదలలేని స్థితిలో ఉంటుంది ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటుంది అప్పుడు ఆ బావిలోకి శ్రీనివాసరెడ్డి దిగేవాడు ప్రాణాల కోసం పోరాడుతున్న పాపను దారుణంగా అత్యాచారం చేసేవాడు ఆ పాపను అందులోనే పూడ్చేవాడు ఆ పాపకు చెందిన స్కూల్ బ్యాగ్ ఇతర సామాన్లను అందులోనే పూడ్చేవాడు అందువల్ల ఆ పాప ఎక్కడకు వెళ్ళిందో ఎవరికీ తెలిసేది కాదు ఇలాంటి క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కాలేజీలో చదువుతున్న ఒక పదిహేడేళ్ళ అమ్మాయిని వేరే బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చాలా దారుణంగా చంపాడు ఆ పాప హ్యాండ్ బ్యాగ్ కూడా అదే బావిలో పాతిపెట్టాడు ఇలాంటి క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఈ పద్నాలుగేళ్ల పాప సంఘటన జరిగింది యాభై అడుగుల లోతులో ఉన్న బావిలోకి ఆమెను తోసేశాడు ఆమె వెన్నుపూస విరిగిపోయింది ప్రాణాలతో పోరాడుతున్న ఆ పాపపై ఆమెకు ఇష్టం లేకుండా ఒకడు ఆమెపై పడి అత్యాచారం చేస్తుంటే ఆ పాప ఎంత వేదన అనుభవించి ఉంటుందో పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ బయటపడడంతో గ్రామ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు అతని ఇంటిని కాల్చేశారు ఊరిలోనే ఉంటూ మంచివాడిగా నటిస్తూ ఇంత దారుణం చేశాడా అని ఆశ్చర్యపోయారు అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ ఆందోళనలు చేశారు ఈ కేసులో విచారణ వేగవంతంగా జరిగింది ఈ కేసులో శ్రీనివాసరెడ్డికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం ఆ గ్రామానికి బస్సుల సంఖ్య పెంచింది ఒక్కో బస్టాండ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టింది ఈ కేసు ఏం చెబుతోందంటే శ్రీనివాస రెడ్డి లాంటి మానవ మృగాలు మన సమాజంలో పక్క పక్కనే ఉంటుంటాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి గ్రామమైనా నగరమైనా మిస్సింగ్ కేసు నమోదైనప్పుడే యాక్షన్ తీసుకుంటే మరిన్ని హత్యలు జరగకుండా నివారించవచ్చని ఆ గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్